Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పేరు మార్చుకున్న ఏపీ మంత్రి రీజన్ ఇదే. ఏపీలో వైసీపీ మంత్రిగా ఉన్న ఉషా శ్రీచరణ్ పేరు ఎట్టకేలకు మారింది. అధికారిక పత్రాల్లో, కార్యకలాపాల్లో, శిలాఫలకాల్లో ఇకపై ఆమె కొత్త పేరు దర్శనమివ్వబోతోంది. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన 3 ఏళ్ల తర్వాత మంత్రి అయిన ఆమె ఇప్పుడు పేరు మార్చుకోవాలని అనుకున్నారు. అయితే దీన్ని సీఎంఓ కూడా అంత త్వరగా ఆమోదించినట్లు లేదు. దీంతో ఆమె వినతి చేసిన 40 రోజుల తర్వాత ఆమె పేరు మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీలో వైసీపీ తరఫున అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఉషా శ్రీచరణ్ 3 ఏళ్ల తర్వాత మంత్రి కాగలిగారు. జగన్ తాజా కేబినెట్ విస్తరణలో ఆమెకు సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి కేటాయించారు. దీంతో ఆమె ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు. అయితే ఆమె ఉషా శ్రీచరణ్గా ఉన్న తన పేరును ఉషా శ్రీచరణ్గా మార్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎంఓకు సమాచారం ఇచ్చారు. దీంతో జీఏడీ ఆ విజ్ఞప్తిని ఆమోదించింది. మంత్రి అయిన తర్వాత తన పేరును ఉషా శ్రీచరణ్ నుంచి ఉషా శ్రీచరణ్గా మార్చుకోవాలని ఆమె పెట్టుకున్న వినతిని సాధారణ పరిపాలనా శాఖ పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు మంత్రులు కాబట్టి 4-5 రోజుల్లోనే పరిశీలించి ఆమోదం తెలుపుతారు. కానీ ఉషా శ్రీచరణ్ విషయంలో మాత్రం అది కాస్త 40 రోజులు తీసుకుంది. వివిధ కారణాలతో ఈ అసాధారణ జాప్యం జరిగినట్లు భావిస్తున్నారు. ఎట్టకేలకు తన పేరు ఉషా శ్రీచరణ్గా మారడంతో మంత్రి గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తొలిసారి కేబినెట్లో చోటు దక్కించుకున్న మోపిదేవి వెంకటరమణ కూడా పేరు మార్పు కోరారు. తన పేరును మోపిదేవి వెంకటరమణ నుంచి మోపిదేవి వెంకటరమణరావుగా మార్చాలని అడిగారు. దీంతో స్పందించిన జీఐడీ పేరు మార్పు ప్రక్రియ మొదలుపెట్టి ఆయన పేరు మార్పు చేసి అధికారిక పత్రాల్లో ఈ మేరకు ప్రస్తావించింది. అయితే అప్పట్లో ఇంత జాప్యం చోటు చేసుకోకపోయినా కొంతమేర విమర్శలు వచ్చాయి. అయితే వివాదాలు మాత్రం రాకపోవడంతో ఈ ప్రక్రియ సాపీగానే పూర్తయిపోయింది. ఇప్పుడు ఉషా శ్రీచరణ్ పేరు మార్చడంలో అధికారుల జాప్యం విమర్శలకు దారితీసింది.